బంగారు బంతి అమరావతిని పాలిస్తున్న కీతుమాలినికి ఒక్కగానొక్క కూతురు ఆమె పేరు కీర్తిమతి పదహారేళ్లు నిండిన కీర్తిమతి చూడచక్కగా ఉండేది ఆమె మాట పాట ఆటల గురించి కథలు కథలుగా చెప్పుకునేవారంతా కీర్తిమతికి బంతాట అంటే చాలా ఇష్టం బంగారు బంతితో ఆడటం అంటే చెప్పలేనంత ఇష్టం ఆమె చేతిలో ఎప్పుడూ బంగారు బంతి ఉండాల్సిందే ఒకనాడు బంగారు బంతిని పట్టుకొని ఆడుకునేందుకు కీర్తిమతి ఉద్యానవనానికి వచ్చింది కలువులు వికసించిన సరస్సు కనిపించింది ఆమెకు కూర్చుందక్కడ చల్లని గాలి చల్లని నీరు వాతావరణం అంతా చల్లచల్లగా ఉందనిపించింది ఆడుకోవాలని అనిపించింది చేతిలోని బంతిని గాలిలోకి ఎగరేసింది ఎగరేసిన బంతి కింద పడకుండా పట్టుకొని దాన్ని మళ్ళీ ఎగరేయడం కీర్తిమతికి అలవాటు అలా అలసిపోయేంతవరకు ఆడుకుంటుంది ఆమె అయితే ఈసారి ఎగరేసిన బంతిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే అది ఆమె చేతికి అందలేదు పరుగున వెళ్ళి అందుకునే టంతలో ఆ బంతి దొర్లుకుంటూ వెళ్ళి సరస్సులో పడిపోయింది మునిగిపోయింది సరస్సు లోతుగా ఉండటంతో బంతి ఎక్కడున్నది కూడా కనిపించలేదు ఏడుపొచ్చింది కీర్తిమతికి ఆ బంతి తనకి తాతగారు కానుకగా ఇచ్చారు చిన్నప్పటి నుంచి చేతిలో ఉంటూ వచ్చింది ఇప్పుడు లేకపోతే శరీరంలో ఒక భాగాన్ని కోల్పోయినట్టుగా అనిపించింది పెద్దపెట్టున ఏడ్చింది ఏడుస్తూ ఇలా అంది వనదేవతల్లారా అష్టదిక్పాలుకుల్లారా వినండి సరసలో పడిన నా బంగారు బంతిని మీరెవరైనా తెచ్చి నాకివ్వగలిగితే అందుకు బహుమతిగా మీకు ఏడు వారాల నగలిస్తాను నా పట్టు పరికి నీలిస్తాను కావాలంటే మా తండ్రి గారికి చెప్పి అర్ధరాజ్యం ఇప్పిస్తాను కీర్తిమతి పిలుపుకు ఏ దేవత రాలేదు ఏ దిక్పాలుకుడు రాలేదు ఆమె దుఃఖం రెట్టింపయ్యింది అంతలో సరసలో నుంచి తలపైకెత్తి ఓ కప్ప ఇలా అడిగింది ఏమైంది రాకుమారి ఎందుకేడుస్తున్నావు కప్పను చూసింది కీర్తిమతి చూసేందుకు అసహ్యంగా బురద బురదగా కనిపించింది అది దానికి తను సమాధానం చెప్పాలా అనుకుంది కీర్తిమతి అయినా సరే చెప్పింది ఎందుకు ఏడుస్తున్నానంటే నా బంగారు బంతి పోయింది ఇదిగో ఈ సరస్సులో పడిపోయింది తెచ్చివ్వగలవా ఇవ్వలేవు కప్పవి బురద కప్పవి నీకెందుకిదంతా నీ బంగారు బంతిని నేను తెచ్చిస్తాను అంది నువ్వా అందుకీతుమతి అవును నేనే తెచ్చేస్తాను అయితే నాకు నీ ఏడు వారాల నగలో వద్దు నీ పట్టు పరికినీలు వద్దు మరేం కావాలి అర్ధరాజ్యం కావాలా అదే వద్దు నువ్వే నాకు కావాలి నువ్వు నన్ను ప్రేమించాలి నీతో పాటు నీ బంగారు కంచంలో నన్ను తిననివ్వాలి అలాగే నీతో పాటు నీ హంసతూలిక తల్పం మీద నన్ను పడుకోబెట్టుకోవాలి అలా చేస్తానంటావా చెప్పు ఇప్పుడే నీ బంతి తీసుకొచ్చి నీకిస్తాను అందికప్ప బంగారు బంతి తీసుకొచ్చి ఇస్తుందట ఇచ్చినందుకుగాను దీన్ని ప్రేమించి బంగారు కంచంలో తినిపించి హంసతూలిక తల్పం మీద పడుకోబెట్టాలట ఆశలు చూడు ఆశలు అసలు సరే అసలిది బంగారు బంతిని తీసుకుని రాగలదా సరస్సులో ఈ మూల నుంచి ఆ మూలకి తిరగలేనిది లోతైన సరస్సులో మునిగి బంగారు బంతిని తీసుకుని వస్తుందా జరిగే పనేనా ఇది చూద్దాం దీని సాహసం ఎంతో ముందు ఒప్పుకుందాం తర్వాత సంగతి తర్వాత అనుకుంది కీర్తిమతి సరే ముందు బంగారు బంతిని తీసుకొనిరా తర్వాత నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను అంది కీర్తిమతి రాకుమారి చెప్పటం ఆలస్యం కప్ప తలదించుకొని సరస్సులో మునిగింది అట్టడుగుకు వెళ్ళింది అక్కడ ఉన్న బంగారు బంతిని నోట నోటకరుచుకొని పైకి తేలింది గట్టు మీదకి విసిరింది బంతిని తీసుకొని చూసింది రాకుమారి పోయిందనుకున్న బంగారు బంతి దొరికింది తాతగారు ఇచ్చిన బంతి ఎక్కడికి పోలేదు ఆ ఆనందంలో కప్ప సంగతే మరిచిపోయి పరుగు తీసింది అక్కడ నుంచి కీర్తిమతి పరిగెడుతున్న కీర్తిమతిని కేకేసింది కప్ప రాకుమారి నన్ను వదిలేశావు నన్ను తీసుకెళ్ళు నా మాట నేను నిలబెట్టుకున్నాను నీ మాట నువ్వు నిలబెట్టుకో కప్పమాటలు వినిపించుకోలేదు కీర్తిమతి పరుగున అంతఃపురాన్ని చేరుకుంది ఆ రాత్రి గడిచింది తెల్లారింది తండ్రితో పాటుగా భోజనానికి కూర్చుంది కీర్తిమతి సేవకులు వడ్డిస్తున్నారు అప్పుడు వినవచ్చింది శబ్దం చక్ చక్ టప్ టప్ ఎవరో మేడమిట్లు దిగి వస్తున్నారు భోజనాల గదివైపు చూస్తున్నారు ఎవరై ఉంటారు ఉన్న తలుపులను మెల్లగా తడుతున్నారు ఎవరో బొంగురు గొంతుతో పిలుస్తున్నారు రాకుమారి తలుపు తెరు నిన్ను ప్రేమిస్తూ నీ కోసం వచ్చాను మరిచిపోయావా సరస్సు దగ్గర మాటలు బంగారు బంతి తీసుకుని బదులు పలకవేమి పొరుగున వచ్చి తలుపు తెరిచింది కీర్తిమతి ఎదురుగా ఎవరూ లేరు కిందికి చూసింది కప్ప కనిపించింది సరస్సు దగ్గర కప్ప కాళ్ళ దగ్గరగా ఉంది అంతా గుర్తు వచ్చింది ఆమెకు వణికిపోయింది చెమటలు పట్టింది వెంటనే తలుపు మూసేసింది పట్టిన చెమటలు తుడుచుకుంటూ భోజనానికి వచ్చి కూర్చుంది మళ్ళీ కూతురులోని తేడాను గమనించాడు తండ్రి కేతుమాలుడు కీర్తిమతి చెమటలు పట్టిపోతూ వణికిపోవటాన్ని గుర్తించాడు ఏమైందమ్మా ఎందుకెలా భయపడుతున్నావు అడిగాడు కప్ప కప్పనాన్న బురదకప్ప తలుపు దగ్గర ఉంది అంది కీర్తిమతి ఎందుకొచ్చింది నిన్న నా బంగారు బంతి సరస్సులో పడిపోయింది పడిపోతే తీసుకొచ్చి ఇచ్చింది ఆ కప్ప ఇచ్చినందుకు మాటవరసకి నాతో పాటు అంతఃపురంలో ఉందివుగాని రా అన్నాను సరస్సును వదిలి కప్పలెందుకొస్తాయనుకున్నాను కాని వచ్చేసింది చూడండి ఎంత ధైర్యం అంది కీర్తిమతి ఇటు తండ్రితో ఆమె మాట్లాడుతూ ఉంటే అటు మూసిన తలుపు వైపు నుంచి కీర్తిమతిని కప్ప పిలుస్తూనే ఉంది రాకుమారి తలుపు తేరు నిన్ను ప్రేమిస్తూ నీ కోసం వచ్చాను మర్చిపోయావా సరసు దగ్గర మాటలు బంగారు బంతి తీసుకొని బదులు పలకవేమి అంటూ తలుపు తడుతూనే ఉంది అంతా విన్నాడు కీతుమాలుడు తర్వాత కూతురితో మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి క్షత్రియ కన్యగా మాట తప్పకూడదు వెళ్ళు కప్పను లోపలికి తీసుకొనిరా తప్పదా అన్నట్టుగా తండ్రిని చూసింది కీర్తిమతి వెళ్ళమ్మా తీసుకొనిరా అన్నాడు తండ్రి వెళ్ళి తలుపు తెరిచింది కీర్తిమతి కప్పని లోపలికి రమ్మన్నట్టుగా తల ఊపింది చక్ చక్ టప్ టప్మని గెంతుకుంటూ లోపలికి వచ్చింది కప్ప దాన్ని చూస్తూ వచ్చి కూర్చుంది కీర్తిమతి ఆమె దగ్గరగా వచ్చింది కప్ప నన్ను తీసుకొని పక్కన కూర్చోబెట్టుకో అడిగింది కప్పను చేతుల్లోకి తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంది కీర్తిమతి నువ్వు తిన్న కంచాన్ని నా దగ్గరగా ఉంచు అడిగింది కప్ప కంచాన్ని కప్ప దగ్గరగా ఉంచింది ఆమె చిత్రంగా కంచంలోని ఆహార పదార్థాల్ని కడుపు నిండుగా తినేసింది కప్ప కారం అని గాని పులుపు అని కానీ ఏమీ అనలేదు కడుపు నిండా నీరు తాగింది బుక్తాయాసంతో వెనక్కి వాలింది అబ్బా తిని తిని బాగా అలసిపోయాను పద పోయి పడుకుందాం అంది కప్ప ఎక్కడ పడుకుంటావు కోపంగా అడిగింది కీర్తిమతి నీ గదిలో తీసుకెళ్ళు అంది తప్పనిసరి అయ్యి కప్పను చేతుల్లోకి తీసుకుంది కీర్తిమతి తన గదిలోకి తీసుకొని వెళ్ళింది హంసతూలిక తల్పం మీద తలగడ మీద దాన్ని ఉంచింది ముడుచుకొని పడుకుంది కప్ప అలా పడుకున్న కప్ప తెల్లారి లేచింది కీర్తిమతి ఇంకా నిద్రపోతూనే ఉంది ఆమెను నవ్వుతూ చూసింది కప్ప తర్వాత తలగడ మీద నుంచి కిందికి దూకి చక్ చక్ టప్ టప్ మంటూ గెంతుకుంటూ వెళ్లిపోయింది అక్కడ నుంచి కప్ప వెళ్ళిపోయిన కాసేపటికి మెలకువు తెచ్చుకుని చూసింది కీర్తిమతి తలగడ మీద కప్పలేదు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది అల్లరి పెట్టలేదు తన మానాన తను పడుకుంది వెళ్ళిపోయింది రక్షించింది అనుకుంది రాత్రి అయ్యింది పడుకునేందుకు ఇలా మేను వాల్చిందో లేదో కీర్తిమతి ఆమె గది తలుపును ఎవరో కొడుతున్న చప్పుడయ్యింది తర్వాత పాటగా ఇలా వినవచ్చింది రాకుమారి తీరు నిన్ను ప్రేమిస్తూ నీ కోసం వచ్చాను మరిచిపోయావా సరస్సు దగ్గర మాటలు బంగారు బంతి తీసుకుని బదులు పలకవేమి తరలిపోయింది అనుకున్న దరిద్రం తలకు చుట్టుకుంది మళ్ళీ అనుకుంది కీర్తిమతి వెళ్ళి తలుపు తెరిచింది కీర్తిమతిని పట్టించుకోలేదు కప్ప లోపలికి రానా అని అడగను కూడా అడగలేదు చక్చక్ టప్ అంటూ గెంతుకుంటూ వచ్చి మంచాన్ని ఎక్కేసింది తలగడ మీద వెలికిలా పడుకొని కళ్ళు మూసుకుంది సూర్యోదయం కాగానే వెళ్ళిపోయింది అక్కడ నుంచి మూడో రోజు రాత్రి కూడా కప్ప వచ్చింది తన మానాన తాను పడుకుంది తెల్లారింది కీర్తిమతికి మెలుకు వచ్చింది కప్ప కోసం చూసింది తలగడ మీద లేదు వెళ్ళిపోయింది అనుకుంది ఇటు తిరిగి మంచం మీద నుంచి లేవబోతూ ఉంటే జాగ్రత్త అన్న గొంతు వినిపించి తలెత్తి చూసింది ఆశ్చర్యపోయింది ఎదురుగా ఇరవై రెండేళ్ల వయసున్న రాజకుమారుడు నిలుచుని ఉన్నాడు పచ్చగా పసిడి పండులాగా ఉన్నాడు కొనదేలిన ముక్కు సూదంటు రాయిలాంటి కళ్ళతో చూడముచ్చటగా ఉన్నాడు ఎవరు మీరు ఆందోళన చెందింది కీర్తిమతి నా పేరు వజ్రదత్తుడు మాది ఓంకారపురం అన్నాడు అతను ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను రాలేదు నువ్వే తీసుకొచ్చావు నేనెవరో తెలుసా నవ్వుతూ అడిగాడు వజ్రదత్తుడు ఎవరు అన్నట్టుగా చూసింది కీర్తిమతి నేను కప్పని సరసలో పడిన నీ బంగారు బంతిని తీసిన కప్పని అని నవ్వాడు వజ్రదత్తుడు తొలిసారిగా సిగ్గుపడింది కీర్తిమతి జరిగింది ఏమిటంటే నన్ను ఓ మోహిని పిసాచి ప్రేమించింది పెళ్లి చేసుకుందాం అంది నేను కాదన్నాను నన్ను శపించి కప్పను చేసింది శాప విముక్తి ప్రసాదించమంటే ఎవరైతే నిన్ను సరస్సును దాటిస్తారో ఆ రాకుమారి ఇంట నువ్వు ఆమెతో పాటుగా భూమి చెయ్యాలి ఆమె తిన్న కంచంలోనే భుజించాలి తర్వాత ఆమె పడుకున్న మంచం మీదే మూడు రాత్రులు నిద్ర చెయ్యాలి చేస్తే మళ్ళీ నీ రూపం నీకు వస్తుంది అని అన్నది అలాగే జరిగింది నా రూపు నాకు వచ్చింది నీకు నచ్చానా అడిగాడు వజ్రదత్తుడు సిగ్గుతో రెండు చేతులతో ముఖాన్ని దాచుకుంది కీర్తిమతి ముఖం మీద ఆమె చేతుల్ని సున్నితంగా తొలగిస్తూ చెప్పు నీకు నచ్చానంటే నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను మీ అమరావతి కంటే మా ఓంకారపురం చాలా గొప్పది మా తండ్రిగారు విశ్వరూపుడు చక్రవర్తి సమానులు అన్నాడు వజ్రదత్తుడు సమాధానంగా కీర్తిమతి అతని గుండెల్లో వదిగిపోయింది మంగళ వాయిద్యాలు వినవచ్చాయి కీర్తిమతిని మేల్కొల్పేందుకు చెరికత్తెలు మంగళ వాయిద్యాలు వెంటబెట్టుకొని వస్తున్నారు అక్కడికి త్వరలోనే కీర్తిమతికి వజ్రదత్తుడికి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది